హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? పెళ్ళికి ముందు ఈ కూర అనేది నాకు అస్సలు తెలియదండి. నేను టేస్ట్ కూడా చేయలేదు. పెళ్ళైన తర్వాత మా అత్తయ్య గారు నోట్లో పెడుతుంటే, బాబు ఏంటిది ఎలా ఉంది, నాకు వద్దని చెప్పానన్నమాట. నిజంగా టేస్ట్ చేసిన కానీ తర్వాత నేనే దీన్ని దగ్గరుండి నేర్చుకుని ఇంకా చక్కగా దీన్ని అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నానని చెప్తున్నారు. అది ఆ వీడియో మీకు ఈరోజు పెడదామని అనుకుని కండువాలు తీసుకున్నాను. వీటిని కండువాలు అంటారు. చేపలు తీసుకున్న ఆమె దగ్గర ఈ క్లీనింగ్ చేయించడం చూపిస్తున్నాను మీకు. వీడియో తీద్దాము అనేసి ఆంటీ గారు చేస్తుంటే ఇలా వీడియో తీసానన్నమాట. ఈ కండువాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే నల్లగా ఒకటి ఉంటుందండి, అది కానీ చిరిగిందంటే మొత్తం కూర అంతా చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. సో దీనికి ఇవి చేయడం నాకైతే వచ్చు. వీడియో తీసి మీకు చూపించాలని ఆంటీ చేస్తుంటే నేను తీసానన్నమాట. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి, చాలా టైం పడుతుంది, కానీ వీటిని వండుకొని తింటే ఆ టేస్ట్ వేరన్నమాట. ఇలా క్లీన్ చేసేసుకున్నాను, ఇలా ముక్కలు కోసుకోవాలి. ముందుగా కూర వండుకోవడానికి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు తీసుకోవాలి. 4 టమాటాలు వేయాలండి, అంటే ఒక పెద్ద సైజు టమాటాస్ తీసుకోవాలి. టమాటా ఫ్లేవరు ఈ కూర రుచిని పెంచుతుందన్నమాట. సో నేను 4 టమాటాలు తీసుకున్నాను, పెద్ద సైజువి. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా వేయించుకొని ఆ కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం టమాటాస్ వేసేసుకోవాలండి. టమాటాస్ కూడా బాగా వేయించుకొని బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా రెడీ చేసింది, వీడియో పెడదాం అనుకున్నానండి, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని చూపిస్తున్నాను అన్నమాట. ఈ గరం మసాలా వచ్చి, ఈ గరం మసాలా ఏం వేసానంటే ధనియాలు, జీలకర్ర, 2 లవంగ మొగ్గలు, 1 దాల్చిన చెక్క, 2 యాలకులు వేసి పేస్ట్ చేశాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇలా బాగా వేయించుకోవాలి. అంతా వేగిపోయిన తర్వాత పచ్చివాసన పోయి మసాలా అంతా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఈ ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఈ కండువా ముక్కలు వేసుకొని మొత్తం అంతా పట్టేలాగా ముక్కలకి మనం కలిపి కాసేపు మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. చూడండి, దాంట్లోనే చాలా ఎక్కువ వాటర్ వస్తాయి, మనం వాటర్ ఏం వేయాల్సిన పని ఏమి ఉండదు, ఆ వాటర్తోనే మొత్తం ఉడికిపోతుంది అన్నమాట. ఇలా అయిన తర్వాత మనం 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, కారం చూసుకొని వేసుకోండి. ఉప్పు, పసుపు కొంచెం ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి. కండువా ముక్కల నుంచి వాటర్ వచ్చిన తర్వాత నుంచి మనం సిమ్లోనే ఈ కూర అంతా ఉడికించుకోవాలండి, లేదంటే అడగంటు పోతుంది. మనం ఏం వాటర్ వేయకూడదు, ఈ దీంట్లో వచ్చే వాటర్తోనే మనం కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎవరు వచ్చినా, మా రిలేటివ్స్, మా అమ్మ నాన్న వచ్చినా చేసి పెడుతుంటే చాలా బాగుంది, మాకు మళ్ళీ కావాలని అడుగుతున్నారు. ఒకసారి తింటే మళ్ళీ వదలరు అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.